హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండి? బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సింపుల్ అండ్ హెల్దీ లడ్డు అనమాట. సో దానికి ముందుగా ఇలా ప్యాన్ పెట్టేసుకోండి, హీట్ చేసేసుకొని. ఇవి సజ్జలు అండి, ఓవర్ నైట్ నానబెట్టుకొని 2 రోజులు మొలకెత్తిన సజ్జలు నేను దీనికి వాడుతున్నాను అనమాట. సో ఇవి వేసేసి ప్యాన్ హీట్ అయ్యాక బాగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంతటి వరకు వేయించుకోవాలన్నమాట. మీరు అనుకోవచ్చు మామూలుగా నానబెట్టేసుకొని కూడా వేయించుకోవచ్చు కదా అని. కాదు, ఏంటంటే ఫ్లేవర్ డిఫరెంట్ వచ్చింది, అలానే టేస్ట్ కూడా డిఫరెంట్ వచ్చింది అనమాట. సో నేను అందుకని ఇలా మీకు ఇలా మొలకలతో చూపిస్తున్నాను. గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇంకొకటి అండి, ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఎప్పటికైనా స్వీట్ తినాలనిపించాలని వాళ్ళు అనుకుంటే ఇలా ఒక్కసారి సజ్జలు నానబెట్టేసుకొని మొలకలు కట్టేసుకొని వేయించుకొని తినేసేయండి. అబ్బాబ్బాబ్బా ఇంత బాగున్నాయంటే నిజంగా టేస్ట్ అబ్బా ఇంకో లెవెల్ అండి. సో ఇలా వేగాక వీటిని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ కప్తో సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట, అలాగే పంప్కిన్ సీడ్స్, మీరు ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే ఈ 2 తీసుకుంటున్నాను. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి. చాలా బాగుందండి టేస్ట్ కూడా, పిల్లలకి కూడా ఇవ్వచ్చు. మనం హెల్తీకి కానీ కదా, మనమేమి వేరే వేరే ఏమీ వేయట్లేదు. సో ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 3/4 కప్కి చియా సీడ్స్ తీసుకుంటున్నాను. సో ఇది కూడా వేయించుకోవాలి. సో సేమ్ అదే క్వాంటిటీ ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఈ 2 కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించేసుకోండి. మంచి అరోమా స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఇవి ఎలా వేగాయా లేదా అనేది మనకి వేగినప్పుడు చిటపటలాడతాయన్నమాట. సో నేను కూడా జూమ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. చూసారా, ఇలా వేగినప్పుడు పైకి లెగుస్తూ ఉంటాయన్నమాట. అదిగోండి ఇలా ఈ స్టేజ్లోకి వచ్చేసాక ఆఫ్ చేసేసేయండి. కంప్లీట్గా ఆఫ్ చేసేసి వీటిని కూడా కంప్లీట్గా చల్లార్చుకోవాలి. సో చూపిస్తున్నట్టు చేసేసుకోండి. సో ఇంతవరకు ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి వీటిని చల్లార్చుకున్నాక మిక్సీ వేసేసుకోవాలి. చెప్పాను కదండి, నాకు వేయించాక తినేసి ఆల్మోస్ట్ ఆల్ సగం తినేసాను అనమాట నేను. సో తర్వాత ఇప్పుడు వీటికి అన్నిటినీ కంప్లీట్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి ఏమంటారు చిన్న చిన్న ముక్కలు కానీ అలా ఏం లేకుండా కంప్లీట్గా పౌడర్ చేసుకోండి. సో ఇలా చూస్తున్నాను కదా, వీటిని కంప్లీట్గా పౌడర్ చేసేసుకున్నాక ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకోండి. తీసేసుకొని తర్వాత దీంట్లోకి మనం వేయించుకున్న చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను. మీరు మిక్సీకి అయినా వేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్ వెరైటీగా ఉంటుందని చెప్పి నేను ఇలా యూజ్ చేశాను. మీరు వీటిని కావాలంటే మిక్సీ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు అంతా మిక్స్ చేసేసుకోండి. సో దీంట్లోకి నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేయట్లేదు, కంప్లీట్గా హనీ యూజ్ చేసి చేస్తున్నాను. మీరు కావాలంటే బ్రౌన్ షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు హనీ వచ్చేసరికి మీరు క్వాంటిటీ చూసుకొని వేసుకోండి, ఒకసారి ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసేసి ఒక్కసారి నోట్లో వేసేసుకొని చూసుకోండి, సరిపోలేదు అనుకుంటే అప్పుడు కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా చూపిస్తున్నట్టు కలిపేసేయండి కంప్లీట్గా. నెయ్యి కూడా అవసరం లేదు, మీకు ఒక కావాలి, నాకు కొంచెం పిల్లలు కూడా తినచ్చు మంచిది, ఇంకా నాకు మంచి హెల్దీగా కావాలి ఇంకా అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేయలేదు, ఉండల సరిపోయిందనమాట. సో ఇలా చూపిస్తున్నట్టు ఉండలు చేసేసుకోండి. అంతేనండి, సింపుల్గా హెల్దీగా మనం ఇంట్లో ఉన్న వాటిలోనే మనం చక్కగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతూనే ఉన్నాయన్నమాట. పిల్లలకి బాక్సెస్లో పెట్టండి, మనమైన ఇప్పుడు హెయిర్ ఫాల్ కంప్లీట్గా ప్రతి ఒక్కరికి అవుతూ ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. నేను ట్రై చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఏదో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.